మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నిత్య జీవితంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని ప్రత్యేక విధి విధానాలు పాటించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలగాలంటే రాగి చెంబుతో ఒక పరిష్కారం చేయాలి. రాగి చెంబును ఉపయోగించి కొన్ని విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. ఎవరైనా సరే రాగి చెంబు తీసుకొని ఆ చెంబులో నీళ్లు పోసి 5 తులసి ఆకులు వేయండి. బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ రాగి చెంబులో నీళ్లు పోసి 5 తులసి ఆకులు వేసి ఆ రోజంతా ఆ నీళ్లు అలాగే ఈశాన్యంలో పెట్టి ఉంచండి. మరునాడు ఉదయం తులసి ఆకులు వేసిన ఆ నీటిని ఇంటి ముఖద్వారం మీద చల్లండి. మీ ఇంట్లో గోడల మీద కూడా చల్లండి. ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. అసలు రాగి చెంబును ఇంట్లో ఒక ప్రత్యేకమైన దిక్కులో ఉంచుకున్నట్లయితే ఎప్పటికీ తరిగిపోని విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ఎప్పటికీ తరిగిపోని విధంగా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే రాగి చెంబును ఎక్కడ ఎలా ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందు ఒక రాగి చెంబు తీసుకుని శుభ్రంగా కడగండి. తలతలా మెరిసేలాగా తోమండి. ఇలా శుభ్రంగా ఉండే రాగి చెంబును తీసుకుని దానికి పసుపు రాయండి. కుంకుమ బొట్లు పెట్టండి. గంధంతో రాగి చెంబు మీద స్వస్తిక్ గుర్తు వేయండి. అది కూడా సవ్య దిశలో ఉండే స్వస్తిక్ గుర్తును వేయాలి. అపసవ్య స్వస్తిక్ గుర్తు కాదు, సవ్య దిశలో ఉండే స్వస్తిక్ గుర్తు వేయాలి. అలా సవ్య స్వస్తిక్ గుర్తుని రాగి చెంబు మీద గంధంతో వేసిన తర్వాత ఆ రాగి చెంబులో నీళ్లు పోయండి. ఆ నీళ్ళల్లో కాస్త పసుపు మరియు కుంకుమ అలాగే 1 రూపాయి నాణం కర్పూరం బిల్లా వేయండి. ఇవన్నీ కూడా రాగి చెంబులోని నీళ్ళల్లో వేశాక ఏదైనా పుష్పాన్ని కూడా నీటిలో వేసి ఆ రాగి చెంబుకి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఇంట్లో ఎక్కడైనా సరే 1 ముగ్గు వేసి ఆ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి ఆ ముగ్గు మీద ఈ రాగి చెంబును ఉంచండి. ఈ చెంబును ముఖ్యంగా సింహద్వారం లోపలి వైపు కుడి పక్కన పెడితే చాలా మంచిది. ఇలా పెట్టడం కుదరని వారు ఇంట్లో ఈశాన్య దిక్కున అయినా సరే ఈ విధంగా చెంబుని పెట్టవచ్చు. సోమవారం పూట సాయంకాలం ఈ చెంబును పెట్టి మంగళ బుధవారాలలో అలానే వదిలేసి మళ్ళీ గురువారం తీయండి. తీశాక చెంబులోని నీళ్లు చెట్టు మొదట్లో పొయ్యండి. మళ్ళీ గురువారం ఇదే విధంగా చేసి చెంబును తలుపు పక్కన కానీ ఈశాన్యంలో కానీ పెట్టండి. మళ్ళీ సోమవారం తీసి ఈ పరిహారం కొనసాగించండి. సోమవారం మరియు గురువారం రాగి చెంబులో ఉన్న నీళ్లు చెట్టు మొదట్లో పోస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఈ విధి విధానాన్ని పాటించండి. ఎవరైతే ఈ విధంగా ఇంట్లో ఈశాన్య దిక్కున ముగ్గు వేసి దాని మీద పవిత్రమైన రాగి చెంబును ఉంచుతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఆనంద తాండవం చేస్తుంది. మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో ఈ పరిహారం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అనేక మార్గాలలో ధన ఆదాయం పెరుగుతుంది. అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. కనుక మీరు కూడా రాగి చెంబుకు సంబంధించిన ఈ పరిహారం చేసి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.